వెల్కమ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ పొందండి. సాధారణంగా మనం బల్లులను ఎక్కువగా గోడల మీద చూస్తూ ఉంటాం. ఎక్కువగా ఇవి లైటింగ్ దగ్గర, అంటే ఇవి బల్బుల దగ్గర ఎక్కువగా ఉంటాయి. అయితే ఇవి చిన్న చిన్న కీటకాలను తిని జీవనాన్ని కొనసాగిస్తాయి. అయితే ఈ బల్లి మీద పడితే, అంటే మగవారి మీద పడితే ఒక పరిణామం, ఆడవారి మీద పడితే ఒక పరిణామం. అయితే బల్లి మగవారిపై పడితే జరిగే పరిణామం గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. తల పైభాగాన పడితే మరణం వెట్టాడుతున్నట్టు, ముఖంపై పడితే ఆర్థిక సమస్యలు తొలగి లాభాల బాట పడతారు, ఎడమ కన్నుపై పడితే అంతా శుభమే జరుగుతుంది, కుడి కన్నుపై పడితే చేసే పని విజయవంతం కాదు, అపజయం కలుగుతుంది, ముదురుపై పడితే ఇతర సమస్యలలో చిక్కుకోవడం, విడిపోవడం వంటివి జరుగుతాయి, కుడి చెంపపై పడితే అనుకోని కారణాల వల్ల బాధపడడం జరుగుతుంది, ఎడమ చెవిపై పడితే లాభాలు కలుగుతాయి, పై పెదవిపై పడితే కుటుంబ కలహాలు, కింది పెదవిపై పడితే ఆదాయంలో లాభాలు గడిస్తారు, రెండు పెదవుల మధ్య పడితే మరణం సంభవించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వీపుపై ఎడమ భాగంపై పడితే జయం జరుగుతుంది అంటున్నారు. వీపుపై కుడి వైపు పడినప్పుడు రాజభయం కలుగుతుంది అంటున్నారు. మణికట్టుపై పడితే అలంకారం చేసుకోవాల్సి వస్తుంది. మోచేపై పడినప్పుడు డబ్బును నష్టపోతారు. వ్రేళ్లపై పడినప్పుడు అనుకోని బంధువులు ఇంటికి వస్తారు, అలాగే స్నేహితులను కలుస్తారు. కుడి భుజంపై పడినప్పుడు కష్టాలు దరిచేరే అవకాశం ఉంటుంది. ఎడమ భుజంపై పడినప్పుడు 10 మందిలో అవమానం జరిగే అవకాశం ఉంటుంది. తొడలపై పడినప్పుడు బట్టలు నాశనమయ్యే అవకాశం ఉంటుంది. మీసాలపై కష్టాలు, కాలి వేళ్లపై అనారోగ్య సమస్యలు, కాలి పాదములపై ప్రయాణం చేయవలసి వస్తుంది.